సిటీలో ఎన్నికల ప్రచారం స్పీడప్, అభివృద్ధిపై హామీలు ఇస్తున్న అభ్యర్థులు. గ్రేటర్లో ఈసారి కొత్త అభ్యర్థులు, గెలుపుపై ఎవరికి వారే ధీమా. ఖైరతాబాద్ లో మైనారిటీలే కీలకం, ఓట్ల కోసం నాయకుల ప్రయత్నాలు. ఓటేయకపోతే చాలా నష్టపోతా, వినియోగించుకోవాలంటూ ప్రచారం. అవయవ దానంపై పోలీసుల చైతన్యం, మరో జన్మ పేరుతో లోగో లాంచ్. డీటెయిల్స్ చూద్దాం. సిటీలో ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశారు అభ్యర్థులు. ఎలక్షన్ టైం దగ్గర పడడంతో నియోజకవర్గం మొత్తాన్ని చుట్టేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు. ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే సనత్ నగర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నాలుగున్నరేళ్లలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. హైదరాబాద్ లో మెజారిటీ సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. రామ్ గోపాల్ పేట్ డివిజన్ నల్లగుట్టలో ఇంటింటి ప్రచారం చేశారు తలసాని. నాగోల్లో ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి సిపిఐ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ అజీజ్ పాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఆర్ఎస్ బీజేపీ లోపకారి ఒప్పందంతో ఒకటే ఎజెండాతో ముందుకెళ్తున్నారని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అందుకే టీఆర్ఎస్ ను దింపడానికి ప్రజాకూటమిగా ఏర్పడ్డామని చెప్పారు. ఇవన్నీ కూడా చేస్తాను, ఏం కూడా చేయలేదు. ఏమంటే తల నరుక్కుంటాడు. తల నరుక్కునే ప్రభుత్వం కాదు, మాకు తల ఎత్తుకొని తిరిగే ప్రభుత్వం కాలే. అది కేవలం కాంగ్రెస్ పార్టీ అందజేయగలుగుతామని చెప్పేసి ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాకూటమికి ఓటేయండి, ప్రజాకూటమిని గెలిపామని చెప్పేసి సందర్భంగా కుమ్మనం చేస్తున్నాం. మార్పు కోసం గడప గడపకు పేరుతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎంజే నగర్, అంబేద్కర్ నగర్ లో పాదయాత్ర చేశారు బీజేపీ అభ్యర్థి రావుల శ్రీధర్ రెడ్డి. స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరిస్తానన్నారు శ్రీధర్ రెడ్డి. ఎన్నికల్లో ప్రజాకూటమి చిత్తుగా ఓడిపోతుందన్నారు ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్. ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఖైరతాబాద్ లో ఉన్న ప్రభుత్వ భూముల్లో అధికారంలోకి రాగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తానన్నారు. ఖైరతాబాద్ ను రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. అర్హులైనటువంటి ప్రతి వారికి కూడా మరి ఈ డబుల్ బెడ్రూమ్లు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తాం. సెకండ్ ఫేజ్ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అలాగా మన దగ్గర ఫేజ్ వైజ్గా చేసుకుంటూ పోయినా కూడా ఓ 15,000 ఇండ్లు ఖైరతాబాద్ నియోజకవర్గం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఆ 15,000 ఇండ్లు కట్టించి మా నియోజకవర్గంలో ఇండ్లు లేని వారికి మాత్రం ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది. ఖైరతాబాద్ లో ఏ గల్లీ చూసినా సమస్యలు ఉన్నాయన్నారు ప్రజాకూటమి అభ్యర్థి దాసోజు శ్రవణ్ కుమార్. బస్తీల్లో ఎక్కడ చూసినా నాలాలు పొంగి పొర్లుతున్నాయన్నారు. చింతల రామచంద్రారెడ్డి ఓటర్లకు తాయిలాలు పంచుతున్నారని, ప్రజలు చింతలను నమ్మరని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా అంబేద్కర్ నగర్, ఇంద్రానగర్, మక్తాలో ప్రచారం చేశారు. ఎంఎస్ మక్తాలోని మసీదులో ముస్లిం సోదరులను కలిసి తనకు ఓటు వేయాల్సిందిగా కోరారు. పాత బస్తీ అభివృద్ధి చెందాలంటే మహాకూటమి అధికారంలోకి రావాలన్నారు చార్మినార్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ గౌస్. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. కోమట్వాడి, నూర్ ఖాన్ బజార్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన మహమ్మద్ గౌస్ ప్రజా మద్దతు తమకే ఉందన్నారు. సనత్ నగర్ టీడీపీ అభ్యర్థి కూనా వెంకటేష్ గౌడ్ అమీర్పేట్ లో విస్తృత ప్రచారం చేశారు. క్యాంపెయిన్ లో భాగంగా మాజీ గవర్నర్ రోషయ్యను మర్యాద పూర్వకంగా కలిశారు. తన గెలుపును తలసాని అడ్డుకోలేరన్నారు కూనా వెంకటేష్ గౌడ్. భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.
హిమాయత్ నగర్ లో విస్తృతంగా ప్రచారం చేశారు ఖైరతాబాద్ బీఎస్పీ అభ్యర్థి మన్నే గోవర్ధన్ రెడ్డి. ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఓట్లు అడిగారు. ప్రజలు ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నాలుగున్నరేళ్లలో ఉప్పల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏం లేదని విమర్శించారు టీడీపీ అభ్యర్థి వీరేందర్ గౌడ్. నియోజకవర్గంలో తన తండ్రి దేవేందర్ గౌడ్ చేసిన అభివృద్ధే కనిపిస్తోందన్నారు. ఉప్పల్ ప్రజలు తమ వైపే ఉన్నారని ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమంటున్నారు. ఈ మేడ్చల్ నియోజకవర్గంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం ఉండేది. మరి అప్పుడు చేసినటువంటి అభివృద్ధి ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉన్నది. ఇంకా దానికి కొంచెం ఏమైనా చేశారంటే మళ్ళీ రాజారెడ్డి గారు కాంగ్రెస్లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంకొద్ది వరకు ఏమైనా అభివృద్ధి చేశారు. 20 సంవత్సరాలలో మేము చేయగలిగినటువంటి అభివృద్ధి అసలు ఎక్కడ కూడా దగ్గర కూడా రాకుండా దాన్ని కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. డిసెంబర్ 2న బీజేపీ చీఫ్ అమిత్ షా నగరానికి వస్తున్నారని చెప్పారు మల్కాజ్గిరి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రామచంద్రారావు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో అమిత్ షా రోడ్ షోలో పాల్గొంటారని చెప్పారు. రోడ్ షోను బీజేపీ కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. అమిత్ షా గారు రోడ్ షో నిర్వహించబోతున్నారు. ఈ రోడ్ షోకు మల్కాజ్గిరి నుంచి అల్వార్ ప్రాంతం నుంచి 32,000 మంది కార్యకర్తలు అందులో పాల్గొంటున్నారు. మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గానికి అమిత్ షా గారు రావడమే మా అందరికీ మల్కాజ్గిరి ప్రజలు కూడా గర్వమైన కారణం ఇది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రజాకూటమి మజ్లిస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందన్నారు టీడీపీ అభ్యర్థి గణేష్ గుప్తా. శంషాబాద్ మండలంలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రజాకూటమి మజ్లిస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందన్నారు టీడీపీ అభ్యర్థి గణేష్ గుప్తా. శంషాబాద్ మండలంలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇక సిటీలో చాలా నియోజకవర్గాల్లో మైనారిటీ ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఓల్డ్ సిటీని పక్కన పెడితే మిగతా సెగ్మెంట్స్లో మైనారిటీ ఓటర్లు వేల సంఖ్యలో ఉన్నారు. వీరి ఓట్లు రాబట్టుకోవడానికి నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఒకటి ఖైరతాబాద్. ఈ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్ల ప్రభావం ఎలా ఉందో చూద్దాం. ఖైరతాబాద్ 1967లో ఏర్పడింది. ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం ఇది. డీలిమిటేషన్ తర్వాత 6 డివిజన్స్ తో ఖైరతాబాద్ ఏర్పడింది. 6 డివిజన్లలో ఎంఎస్ మక్తా, బిఎస్ మక్తా, భోలానగర్, ఖాజానగర్, బిస్తివాడా, ఎర్రమంజిల్, చింతల్ బస్తీ, శ్రీరామ్ నగర్ లో మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో ముస్లిం అభ్యర్థులు 4 బరిలో నిలిచారు. ముస్లింల ఓట్ల కోసం అన్ని పార్టీల నాయకులు ప్రతి ఏరియాను 1-2 సార్లు తిరుగుతున్నారు. ఒకప్పుడు ఖైరతాబాద్ కాంగ్రెస్ కు కంచుకోట. దీంతో మైనారిటీ ఓట్లు తన ఖాతాలోకి వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్దే కావడంతో వారి ఓట్లన్నీ వేరే నేతలకు పోవంటున్నారు. ఇక కేసీఆర్ సర్కార్ 12% రిజర్వేషన్స్ ఇస్తామని మోసం చేసిందని, అందుకే ముస్లిం ఓట్లు టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లబోవని ధీమాగా చెప్తున్నారు. ముస్లిం సోదరులు సోదరిమణులు అందరూ కూడా బిస్తివాడాకా బేటా అన్నట్లుగా నన్ను ఆదరిస్తా ఉన్నారు. ప్రేమతో ఓట్లేస్తామని చెప్పని ఆశ్వాసం ఇస్తా ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి సప్లాన్ మైనారిటీస్ కోసం తీసుకురావడం కావచ్చు, లేకపోతే మస్జిద్లో పనిచేసే ఇమామ్లకు 6,000 రూపాయల జీతం ఇవ్వడం కావచ్చు, లేకపోతే ప్రభుత్వ కాంట్రాక్ట్లలో మైనారిటీ సోదరులకు కూడా తప్పనిసరి కొంత శాతం వాటా ఇచ్చేటువంటి ఒక యువకులకు ఇచ్చేటువంటి ఒక వెసులుబాటు ఏదైతే మేము పట్టుకొచ్చినామో ఇవన్నీ కూడా రాడికల్ రిఫార్మేటివ్. తర్వాత ఇవాళ 4% రిజర్వేషన్లు వచ్చి మైనారిటీ యువకులంతా కూడా చదువుకున్న వాళ్ళు అయినరు అంటే అది కాంగ్రెస్ పార్టీ చలువ. ముస్లిం మైనారిటీ సోదరులు తప్పనిసరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పిన ఒక ఆశ్వాసన కల్పించడం అయింది. మైనారిటీ ఓట్లపై గట్టి నమ్మకం పెట్టుకున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్. ఇప్పటికే కొన్ని ముస్లిం వాడల్లో ప్రచారం చేశారు. కేసీఆర్ సర్కార్ ముస్లింలకు షాదీ ముబారక్ లాంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో వాటిపై ధీమాగా ఉన్నారు. హిందూ మతతత్వ పార్టీగా పేరున్న బీజేపీ కూడా ముస్లింల ఓట్ల కోసం ప్రతి గడపకు తిరుగుతోంది. ముస్లింలకు పెండ్లి కానుక, పిల్లలకు స్కూల్ బ్యాగ్స్, షూ లాంటివి ఉచితంగా ఇచ్చామంటున్నారు చింతల. ముస్లింల బస్తీల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, దీంతో ఆ ఓట్లన్నీ తనకే పడతాయని ధీమాగా ఉన్నారు.
నేను హైదరాబాద్లో ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి చోట కూడా ఎల్ఈడి బల్బులు వేయించడం జరిగింది, రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు పుస్తకాలు అవన్నీ కూడా జరిగింది, ఎవరైనా పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుక ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముస్లిం సాంప్రదాయం ప్రకారం కూడా మంగళసూత్రం మాత్రం మన తెలుగు వాళ్ళకు ఉండేది ఒకటి ఉంటుంది, ముస్లింస్కి ఉండేది ఒకటి. ఆ ముస్లింస్కి ఏ రకంగా ఉందో వాళ్ళ పెద్దలతో మత పెద్దలతో మాట్లాడి ఆ రకంగా తయారు చేయించి ఇవ్వడం జరిగింది. అందరూ అనుకుంటున్నటువంటి ముస్లింస్ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకతం అవుతుందో ఆ వ్యతిరేకత నా నియోజకవర్గంలో ఎక్కడ కూడా లేదు. సో నాకు ఏమాత్రం కూడా డౌట్ లేదు, తప్పనిసరిగా ఈ యొక్క ముస్లింస్ ఉండేటటువంటి బెల్ట్ మన మీద మీరు అనుకుంటున్నారో అక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి మెజార్టీ వస్తుందని నేను ఆశిస్తున్నాను. ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవడానికి ఉర్దూ భాషలో మేనిఫెస్టోలు కరపత్రాలు పంచుతున్నారు, అలాగే ముస్లిం ఏరియాల్లో వారి మత పెద్దలను కలుస్తున్నారు, మసీదులకు వెళ్లి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. గెలుపు ఓటములను డిసైడ్ చేసే స్థాయిలో మైనారిటీ ఓట్లు ఉండడంతో నాయకులు బస్తీల్లో పదే పదే తిరుగుతున్నారు. ఇక ఎన్నికల ప్రచారానికి కావాల్సిన జన సమీకరణలో లీడర్లు బిజీగా ఉన్నారు, ఇందుకోసం అడ్డా కూలీలను వాడుకుంటున్నారు. వాళ్ళు కూడా పార్టీల ప్రచారం వైపు మొగ్గు చూపిస్తుండటంతో నిర్మాణ రంగ పనులు వాయిదా పడుతున్నాయి. సిటీలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. అభ్యర్థుల తరపున ప్రచారంలో కూలీలే ఎక్కువగా కనిపిస్తున్నారు. కూలీలంతా రాజకీయ పార్టీ కార్యకర్తల్లా మారి ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి డైలీ 300తో పాటు టిఫిన్ ఫుడ్ కూడా పెడుతున్నారు. దాంతో చాలా మంది కార్మికులు నిర్మాణ రంగ పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. అడ్డా కూలీలు రాకపోవడంతో నిర్మాణ రంగ పనులు ఆగిపోయాయి. దీంతో మేస్త్రీలంతా ఎన్నికలు ఎప్పుడైపోతాయా అని ఎదురు చూస్తున్నామంటున్నారు. అడ్డా మీద ప్రతిరోజు వందల్లో కూలీలు కనిపించేవారు, ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి ఎవరూ కనిపించడం లేదంటున్నారు. ఉన్నవారు కూడా కూలీ డబ్బులు అడుగుతున్నారని చెప్తున్నారు. ఎలక్షన్ల కోసము ప్రతి ఒక్క క్యాండిడేట్ 300-400 ఇస్తామని తీసుకుపోతారు. వాళ్ళకు డబ్బులు కూడా 200 ఇస్తారు, వాళ్ళు 300 ఇస్తారు. మళ్ళీ అడ్డ మీద లేబర్ కూడా ఉండలేరు, 600 కూడా ఇస్తారు, లేకపోతే లేదు. పని కూడా మాకు సరిగా టైంలో దొరుకుతలేదు. ఇప్పుడు వారం పారు నుంచి కనిపిస్తలేరు, అందరు ఎలక్షన్లకు వెళ్ళిపోతారు. ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ మా పని మాకు నడుస్తుంటుంది అన్నట్లు. మరోవైపు కొందరు కూలీలు అయితే పనికి వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు. ప్రచారానికి వెళితే కూలికి పోయిన దానికన్నా తక్కువ డబ్బులు ఇస్తున్నారని చెప్తున్నారు. మేమైతే కూలీలకు వెళ్తున్నాం, వెళ్లే వాళ్ళు ప్రచారానికి వెళ్తున్నారు. మాకు ఇదే బెస్ట్ అని ఇదే దానికి వెళ్తున్నాం. కూలీలకైతే మేము వెళ్తున్నాం, వాళ్ళు తక్కువ డబ్బులు ఇస్తున్నారు, మేము కూలీలకే వెళ్తున్నాం. ప్రచారానికి వెళ్తే 200 ఇట్లా ఇస్తున్నారు. కూలికి వెళ్తే మాకు కూలి పని చేసుకుంటున్నాం కాబట్టి మాకు 500 వస్తున్నాయి కాబట్టి మేము కూలికే బెస్ట్ అని కూలికే వెళ్తున్నాం. లేబర్ దొరకలేరు, కనీసానికి మీటింగ్ తీసుకెళ్తున్నారు. ప్రచారం జరిగిన కానీ ఒక క్షణం కూడా మనిషి దొరకలేరు, కనీసానికి డబ్బులు ఇస్తారని తీసుకెళ్తున్నారు, కనీసానికి డబ్బులు కూడా ఇస్తలేరు. ఎన్నికలు అయిపోయేంత వరకు కూలీల కొరత తప్పడం లేదు. ఎలక్షన్స్ తర్వాత సరైన పని దొరికే వరకు కష్టాలు తప్పవంటున్నారు అడ్డా కూలీలు. ఆర్గాన్ డొనేషన్ కోసం సైబరాబాద్ పోలీసులు కృషి చేస్తున్నారు. ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ అయిన వారి వివరాలు సేకరించడమే కాకుండా డాక్టర్ల సాయంతో అవయవాలు అవసరమున్న వ్యక్తులకు చేరేలా ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరో జన్మ ప్రోగ్రామ్ ని అందుబాటులోకి తెచ్చారు. అవయవ దానంతో ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు సిపి సజ్జనార్. సైబరాబాద్ కమిషనరేట్లో మరో జన్మ పేరుతో ఆర్గన్స్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించారు పోలీసులు. ఈ సందర్భంగా మరో జన్మ పేరుతో లోగో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో పాటు డాక్టర్లు, అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలు ఇతరులకు డొనేట్ చేసే విధంగా డాక్టర్లతో కలిసి ఈ కార్యక్రమం మొదలు పెట్టామన్నారు సైబరాబాద్ సిపి సజ్జనార్. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వారి వివరాలు సేకరించేందుకు ప్రత్యేకంగా కోఆర్డినేటర్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జీవనదాన వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అవసరమైతే వాళ్ళ దగ్గర ఉంటే లేదంటే మన ఆఫీసర్స్నే వీ వాంట్ టు ట్రైన్, మనము ఆఫీసర్స్నే ట్రైన్ చేసి అక్కడ కొన్ని చోట్ల అట్లీస్ట్ మనము ఇంపార్టెంట్ ఏరియాస్లో మనము మన కోఆర్డినేటర్స్ పెట్టి వాళ్ళు ఫస్ట్ ఎక్కడాదరూ మనకు బ్రెయిన్ డెడ్ కేసు ఉంటే ఫ్యామిలీస్కి అందరికీ మనము ఒక తెలియపరిచి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి మనము వాళ్ళని డొనేట్ చేయడానికి ప్రోత్సహించడం వాళ్ళు చేయడం జరుగుతుంది. తెలంగాణ విల్ బి ది ఫస్ట్ ఇన్ ద కంట్రీ వేర్ విల్ బి హ్యావింగ్ ఐఎమ్ ఆర్గన్, ఐఎమ్ విల్లింగ్ టు డొనేట్ మై ఆర్గన్స్ అని చెప్పి ఆ ఒక కాలం కూడా మనకు రాబోతుంది. సో మనం అప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు, బికాజ్ హీ హాస్ ఆల్రెడీ సెల్ఫ్ డిక్లేర్డ్, దెన్ వీ కెన్ ఆల్వేస్ గో ఫర్ హిజ్ ఆర్గన్. ఇది ఆర్గన్స్ డొనేషన్ చేసి ఇతరులకు ప్రాణదానం చేయాలని కోరారు జీవన్దాన్ సెక్రటరీ స్వర్ణలత. దేశంలో అవయవదానం అవసరం ఎక్కువగా ఉన్నా డోనర్స్ తక్కువగా ఉన్నారని చెప్పారు.
2012 నుంచి ఆర్గన్స్ డొనేషన్ పై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు స్వర్ణలత. ముఖ్యంగా బేసిక్గా ఆర్గన్ డొనేషన్ రేట్ పెంచేదానికి ముఖ్యంగా డాక్టర్స్ని సెన్సిటైజ్ చేసి పోలీస్ వాళ్ళు, అంటే పోలీస్ అనేది మేజర్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. చాలా మటుకు యాక్సిడెంట్ కేసెస్ ఉంటాయి, మనకి ఇన్క్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, అందులో మనకి ఫోరెన్సిక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పోలీస్ లాహోగాన్ని క్రియేట్ చేసేసి మనకి డాక్టర్స్ని పెరిఫరల్లో డాక్టర్స్ని సెన్సిటైజ్ చేసి ఓవరాల్గా మనకు ఈ డొనేషన్ రేట్ అనేది పెంచడానికి ఒక. చాలా మంది పిల్లలు అవయవ లోపంతో పుడుతున్నారని వారికి దానం చేసి పునర్జన్మ ఇవ్వాలన్నారు డాక్టర్ మధుసూదన్. బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబ సభ్యులు సామాజిక బాధ్యతగా వారి అవయవాలు దానం చేయాలన్నారు. ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తితో 8 మందికి అవయవాలు కల్పించవచ్చన్నారు డాక్టర్లు. ప్రతి ఒక్కరికి నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, మీరు ఎవరికో చేస్తున్నారు హెల్ప్ అనుకోకుండా, ఏదైనా ఒక రోజు డెఫినెట్లీ మన ఫ్యామిలీలో కూడా ఎవరికైనా సడన్గా ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతే ఆర్గన్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది రిచ్ ఆర్ పూర్ అని ఏం లేదు, ఆర్గన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో లైఫ్ సేవ్ చేయాలంటే ఇటువంటి వాళ్ళకి కంపల్సరీ యాజ్ ఎ సివిలియన్గా మీరు కూడా ఇంకొక ఫెలో హ్యూమన్ బీయింగ్ని మోటివేట్ చేయండి. ఎక్కడైతే బ్రెయిన్ డెడ్ డోనర్స్ ఉంటే ఆర్గన్ డొనేషన్కి మోటివేట్ చేస్తే 5 పీపుల్స్కి బెనిఫిట్ అవుతుంది. ఈ కార్యక్రమంలో అవయవదానం చేసిన కుటుంబీకులను సిపి సజ్జనార్ సన్మానించారు. వి హమారా హైదరాబాద్ అప్డేట్స్ కి వాచింగ్ V6 న్యూస్.